హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మనం కైలాసగిరి వచ్చాము. దాని ఎంట్రన్స్ ఇదిగోండి, ఇది ఎంట్రన్స్. ఇలాగా ఎంట్రన్స్ ఇలా ఉంది, చూసారా? ఇంకా ఇక్కడ రాడార్ ఉంది, చూపిస్తా. ఇది ఇక్కడ ఎంట్రన్స్ లోనే ఉంది, దీన్ని రాడార్ అంటారు కదా. ఇది తుఫాన్ హెచ్చరికలు గట్టా తెలియపరుస్తుంది. ఇది గ్లోబ్ లాగా ఉంటుంది. నైట్ అయితే చందమామలాగా బాగా లైట్ వైట్గా బాగా కనిపిస్తుంది. ఈ దీనివల్ల అప్పుడు ఉదు వైజాగ్లో చాలా పెద్ద తుఫాన్ వచ్చింది కదా, దాని ముందు జాగ్రత్తలు అన్నీ తెలుసుకోవడానికి ఇది అంతా ఉపయోగపడింది, చాలా ఉపయోగపడింది. ఇది ఊదుదు వచ్చినప్పుడు 240 కిలోమీటర్ స్పీడు వేగంతో వచ్చిన గాలిని కూడా తెలియపరిచింది. అంతవరకు ఉండి అప్పుడు ఫెయిల్ అయింది. దానివల్ల మనకు ఎంత వస్తుందని తెలుస్తుంది. ఇప్పుడు మనం సీతాలక వ్యూ చూద్దాం. గాలి ఎక్కువగా ఉంది, ఇక్కడ నుండి భీములు ఎక్కి 20 కిలోమీటర్స్ ఉంది. అగోండి కనిపిస్తుంది కదా, అది సముద్రం పడుతుంది. పడితే ఇలాగా మనకి బీచ్ వ్యూ కనిపిస్తుంది. ఇంట్లోకి వచ్చాం కదా, అందువల్ల ఇది ఇప్పుడు విశాఖ ఉత్సవాలు అవుతున్నాయి కదా, దానివల్ల ఇంకా చాలా జనాలు ఉన్నారు. ఇగోండి ఇక్కడ పార్కింగ్, ఇంకా కింద కూడా పార్కింగ్ ఉంది. ఎప్పుడు కైలాసగిరికి ఇలాగే జనాలు ఎక్కువగా ఉంటారు. ఈ ఉత్సవాల వల్ల ప్రత్యేకంగా ఇంకా అన్ని ఊర్ల నుంచి, రాష్ట్రాల నుండి, దేశాల నుండి కూడా వస్తున్నారు. ఇది కొంచెం గొప్పగా ఉంటుంది. విశాఖ, ఒరిస్సా, బెంగాల్ నుంచి కూడా వస్తుంది. ఇక్కడ ఇలాగా స్టాల్స్ ఉంటాయి, చిన్న చిన్న బొమ్మలు, అన్ని దీపాలు ఉంటుంటాయి చాలా ఎక్కువ. వెదరు చూపించాను కదా, డాప్లర్ వెదరు రాడార్ స్టేషన్ విశాఖపట్నం అని ఉంది ఇక్కడ, దాని బోర్డు ఇది. ఇక్కడ కైలాసగిరి చుట్టూ ట్రైన్ వెళ్తుంది, అంత సీ చూపిస్తుంది. ఇది టికెట్ కౌంటరు, 110-80 రూపాయలు ఇలా వచ్చి. ఇక్కడ కైలాసగిరి చుట్టూ ఒక ట్రైన్ తిరుగుతుంది, దాని రైల్వే స్టేషన్. ఇదిగోండి ట్రాక్, ఇలాగా ట్రాక్ ఉంది చూసారు కదా. ఇలాగా ఇది ఒకటి పిల్లలు అందరూ ఎక్కడానికి, పెద్దవాళ్ళకి 110 రూపాయలు, 80 రూపాయలు పిల్లలకి. ఇలాగా షాపింగ్స్ చూసారా, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి, చాలా బాగుంటుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి అన్నీ ఇక్కడ ఇలా షాపింగ్స్, ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఉంటాయి. ఇది వెల్కమ్ టు కైలాసగిరి అని చూసారు కదా. ఇది ఇలా ఫ్రాగ్ లాగా ఇలాగ ఒకటి ఉంది, ఇలాగ ఇక్కడ చాలా. ఇది ట్రైన్ చూసారా ఎంత బాగుందో, అమరావతి టూరిజం అని పెట్టారు. ఈ ట్రైన్ వచ్చి ఈ చుట్టూ తిరుగుతారు. ఇలాగా ట్రైన్లో ఇలాగా ఇదిగోండి డోర్ ఇలా ఎక్కుతున్నారు, చాలా బాగుంటుంది ఈ ట్రైన్ జర్నీ. మేము ఒకసారి వెళ్ళాము మా మనవులతోటి, అందరితోటి. సిటీ అంతా అలా రౌండ్గా చూపిస్తారు, జస్ట్ చూసారా ఇలాగా అందరూ పిల్లలు ఎగుతూ ఉంటారు. ఇలాగా హౌస్ ఇది హౌస్ గుర్రం ఇలాగ ఎక్కి తిప్పడం అన్నీ బాగుంటాయి. గుర్రం స్వారీలు కూడా ఉన్నాయి ఇక్కడ, ఇదిగోండి గుర్రం స్వారీలు చూసారు కదా. ముందు నుండి తీసి